మినపప్పు 4 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నది అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా జీలకర్ర మిరియాలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి. కొద్దిగా ఇంగువ కూడా కలిపితే టేస్ట్ బాగుంటుంది. దీన్ని మెత్తగా మిక్సీ వేసి మినపప్పు మిశ్రమంలో కలిపి మినపప్పుని మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా ఉప్పు చేర్చండి. ఈ మెత్తగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడాను మినపప్పు మిశ్రమంలో వేసి కలపాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా చేర్చి కలపండి. ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేదన్నా అరిటాకు కానీ తీసుకొని గారెల్ని చక్కగా చేత్తో ఒత్తుకొని మధ్యలో రంధ్రం పెట్టి కాగే నూనెలో వేసి కొంచెంసేపు ఎర్రగా కాగిన తర్వాత బంగారు రంగు వచ్చిన తర్వాత దాన్ని తీయండి. ఈ మసాలా గారెలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి.